విడుదలయ్యే వరకు వివాదాలే వివాదాలు. ఒకానొక టైంలో అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు. రిలీజ్ అయ్యే ముందు కానీ అయిన తర్వాత కూడా ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఒక్కసారి విడుదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిందా చిన్న సినిమా, పెద్ద సినిమాకు ధీటుగా వసూలు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్కే చుక్కలు చూపిస్తోంది. సినిమా అభిమానులు RRR గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో అదే స్థాయిలో మరో సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అదే కాశ్మీర్ ఫైల్స్. ఓ చిన్న సినిమా గురించి దేశవ్యాప్తంగా ఇంత హైప్ క్రియేట్ అవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ప్రస్తుతం ఏ నలుగురు సినిమా అభిమానులు కలిసినా అక్కడ కాశ్మీరీ ఫైల్స్ సినిమా గురించి తప్పనిసరిగా డిస్కషన్ వస్తోంది. వివాదాల నడుమ కష్టంగా రిలీజ్ అయిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందుకే దేశవ్యాప్తంగా కేవలం 600 స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ అయింది. కానీ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి 2 రోజుల్లోనే 2000 థియేటర్లకు పెంచారు. అది కూడా సరిపోకపోవడంతో వారం తిరిగేసరికి 4000 థియేటర్లకు పెరిగింది ఈ మూవీ ప్రదర్శన. రిలీజ్ అయిన 8వ రోజుకే 100 కోట్ల కలెక్షన్స్ను దాటేసింది కాశ్మీరీ ఫైల్స్. ఇప్పటికే 140 కోట్ల మార్కును చేరుకున్న ఈ సినిమా 2 వారం తిరిగేసరికి ఇంకెంత సందడి చేస్తుందో అనేది ఆసక్తిని రేపుతోంది. పబ్లిసిటీ కంటే కూడా కేవలం మౌత్ టాక్తోనే కాశ్మీరీ ఫైల్స్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు సినిమా మీద విమర్శలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నా కలెక్షన్ల పరంగా ఏమాత్రం వెనుగడుగు వేయకపోవడం విశేషమనే చెప్పాలి. అలాగని కాశ్మీరీ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు పరిస్థితి అనుకూలంగా ఏమీ లేదు. 2200 థియేటర్లలో రిలీజ్ అయిన రాధే శ్యామ్, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈటీ వంటి భారీ సినిమాలు పోటీగా ఉన్నాయి. అసలు వాటి మధ్య కాశ్మీరీ ఫైల్స్ను ఎవరైనా పట్టించుకుంటారా అనిపించింది. కానీ వారం తిరిగేలోపు సీన్ మారిపోయింది. ఒక్క నార్త్లోనే కాకుండా సౌత్లోనూ మంచి రిజల్ట్ రాబట్టింది. కాశ్మీరీ ఫైల్స్ను కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. అదే ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తుంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో హిట్ అయ్యేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓటీటీలో రిలీజ్ చేసే నాటికి డబ్బింగ్ వెర్షన్స్ అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే కాశ్మీరీ ఫైల్స్ ఇటు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్గా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.